హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయతోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇదేంటంటే ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలాగానే వేసుకుని తింటే ఆ రుచి అంత బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినే విధంగా చాలా బాగుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకునేసి నీళ్లు పోసుకుని అందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకునేసి కొంచెం అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వంకాయలు తీసుకునేసి అవి కూడా బాగా లేతగా ఉండేటివి తీసుకోవాలి. లోపల పుచ్చులు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఓకేనా? వంకాయ తీసుకునేటప్పుడు ఏంటంటే మనం తొడయాలు చూసుకోవాలి. తొడయం కొంచెం లావుగా బొద్దుగా ఉంది అంటే ఆ వంకాయ లేతగా ఉందని అర్థం. తొడయం వాడిపోయినట్టు సన్నగా అంటే బక్క చిక్కినట్టు ఉంటే మాత్రం అది ముదిరినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ టైప్లో వంకాయలని చూసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే మొత్తం బాగా కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళలో వీటిని వేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే కరుణ ఎక్కకుండా బాగుంటుంది అన్నట్టు. తినడానికి మంచి రుచిగా ఉంటుంది. నేను ఏంటంటే ఒక మామిడికాయ కూడా తీసుకున్నాను. ఆ మామిడికాయ కూడా వేసుకుంటే దీంట్లో దీని కాంబినేషన్కి ఆ మామిడికాయ వేసుకుంటే కూర అదిరిపోద్ది, అంత బాగుంటుంది. అందుకోసమే నేను మామిడికాయ తీసుకున్నాను, పచ్చి మామిడికాయ. అది కూరలో వేసుకునేది. ఈ టైప్లో దాన్ని కూడా బాగా అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఈ టైప్లో కట్ చేసేసి ఈ లోపల ఉన్న ఈ గింజని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు నూనె, 1 స్పూను తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకునేసి వీటిని కూడా బాగా ఫ్రై కానివ్వాలి, మంచి కలర్ వచ్చే విధంగా. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కాసింత చిటికెడు పసుపు వేసుకుందాం. వేశాక ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్రగడ్డలు తొందరగా వేగటానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఈ టైప్లో మంచి కలర్లో వచ్చాక ఇప్పుడు టమోటాలని చిన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. ఇప్పుడు వేసి కాస్తలు అనేసి ఇప్పుడు కరివేపాకు తీసుకునేసి అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకుందాం. వేసుకునేసి ఇప్పుడు మీదకించి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కాస్తలు అనేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే మూత పెట్టి కాసేపు అలా మగ్గనిస్తే తొందరగా మెత్తబడిపోతాయి టమోటాలు. చూడండి, ఈ టైప్లో మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉప్పు నీటిలో వేసుకున్న ఈ వంకాయ దబ్బల్ని అందులో వేసుకోవాలి. వేసుకునేసి వీటిని కూడా కాస్త అలా బాగా మిక్స్ కానివ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు డమ్ అనగనిద్దాం. అప్పుడేమవుద్దంటే కింద మీద ఉడికి వంకాయలు కూడా సూపర్ టేస్ట్ వస్తాయి అన్నట్టు ఈ టైప్లో. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చెదరగొట్టకుండా ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకునేసి లైట్గా అలా జరుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతేగాని కస్సబిస్స కలగట్టకూడదు, వంకాయ దెబ్బ చెదిరిపోద్ది అన్నట్టు, గుజ్జు గుజ్జు అయిపోద్ది. అందుకు అలా జరుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మామిడి దెబ్బలు వేసాక అవి కూడా ఇప్పుడు వేసుకుందాం. కట్ చేసుకున్నాం, వేసుకునేసి లైట్గా అలా అంటి అంటున్నట్టుగా అలా కలబెట్టేసుకునేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు నీళ్ళిన్న అవసరం అన్ని పోసుకునేసి మీదకించి టేస్ట్ చూసుకునేసి దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకునేసి కాస్త అలా తిప్పుకోవాలి. అంతేగాని గెంటి పెట్టి కస్సబిస్త కలబెట్టకూడదు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మామిడి దెబ్బ, వంకాయ అన్నీ ఉడికే విధంగా, పులుసు కూడా చిక్కబడే విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు చూసుకోవాలి ఒకసారి పులుసు ఎలా ఉంది, ముక్క ఎలా ఉన్నది అని ప్రతి ఒక్కటి చూసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైప్లో మనం చేసుకున్నాక దీన్ని నచ్చిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఓకేనా? అంత బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.